హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ శేఖర్. మీరు చూస్తున్నారు సివిల్ హ్యాంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఫీల్డ్ ప్రొసీజర్ ఇన్ లెవెలింగ్ అండ్ టాపిక్ స్టార్ట్ చేసాం కదా. సో ఆ టాపిక్లో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ టూ మెథడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం లాస్ట్ టాపిక్లో. సో ఆ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ మీద సెపరేట్ వీడియో చేస్తున్నాను కదా. ఈ వీడియోలో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ గురించి మీకు థియరిటికల్గా దాన్ని ఎలా చేస్తామని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక దాని మీద ఒక చిన్న ప్రాబ్లం చెప్పి, అప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ మీద ఒక పెద్ద ప్రాబ్లం అయితే చెప్తాను. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం లెంత్ అయితే రావచ్చు. సో మీకు ఈ టాపిక్ అంతా చాలా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ టాపిక్ గురించి మీకు ఒక లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ బుక్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు టోటల్ 5 పాయింట్స్ అయితే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ గురించి 5 పాయింట్స్ అయితే వాడు చెప్పాడు. సో ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇన్ దిస్ మెథడ్ ద ఎలివేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఆఫ్ కొలిమేషన్, అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఫౌండ్ బై, అంటే మనం దాన్ని ఎలా కనుక్కుంటామంటే బై యాడింగ్ ది బ్యాక్ సైడ్ ప్లస్ రిడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ బెంచ్ మార్క్ బిఎం ఆన్ విచ్ బ్యాక్ సైడ్ ఈజ్ టేకెన్, అంటే ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత ఒక మనకు తెలిసిన బెంచ్ మార్క్ పాయింట్ మీద స్టాఫ్ పెట్టి ఫస్ట్ పాయింట్ బ్యాక్ సైడ్ తీసుకుంటాం కదా. సో ఆ బ్యాక్ సైడ్ రీడింగు ప్లస్ ది బెంచ్ మార్క్ నుంచి మన మీన్సీ లెవెల్ ఉంది కదా ఎంఎస్ఎల్, ఈ మీన్సీ లెవెల్కి ఉన్న హైట్ ఏంటి రెడ్యూస్ లెవెల్. సో ఈ రెడ్యూస్ లెవెల్ ప్లస్ బ్యాక్ సైడ్ కలిపితే ఏమొస్తుంది అంటున్నాడు, టోటల్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ పాయింట్లో చెప్తున్నాడు. సో మన హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని ఇలాగైతే కనుక్కోవాలి. సో సెకండ్ పాయింట్ ఇందులో ఏం చెప్తున్నాడంటే, ఈ సెకండ్ పాయింట్ చదువుతున్నాను చూడండి, ద రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాయింట్స్ అండ్ ద ఫస్ట్ చేంజ్ పాయింట్, అంటే మనకి రెడ్యూస్డ్ లెవెల్ అంటే చెప్పాను కదా మనకి ఉండే ఫస్ట్ పాయింట్ ఉంది కదా మన స్టాఫ్ రీడింగ్ బెంచ్ మార్క్ అక్కడి నుంచి మీన్స్ లెవెల్కి మధ్యలో ఉండే హైట్ రెడ్యూస్డ్ లెవెల్ అండ్ చేంజ్ పాయింట్ ఫస్ట్ చేంజ్ పాయింట్ అంటున్నాడు. అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్ మనం ఒకసారి పెట్టిన తర్వాత కనిపించకపోతే నెక్స్ట్ పాయింట్స్ తీసుకోవడానికి ఇన్స్ట్రుమెంట్ వేరే ప్లేస్కి చేంజ్ చేస్తాం కదా. సో ఆ పెట్టిన ఇన్స్ట్రుమెంట్ పెట్టిన పాయింట్ యొక్క మనకి ఈ ఆర్ఎల్స్ కావాలంటే ఎలా వస్తాయి అని చెప్తున్నాడు. ఏంటి, బై సబ్ట్రాక్టింగ్ ద రెస్పెక్టివ్ స్టాఫ్ రీడింగ్స్, అంటే ఈ స్టాఫ్ రీడింగ్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఈ నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాయింట్స్ ఐఎస్ దగ్గర కానీ నెక్స్ట్ మనం పెట్టిన దీని తర్వాత పెట్టుకున్న సిపి పాయింట్ అంటే ఇన్స్ట్రుమెంట్ మార్చిన చేంజ్ పాయింట్ దగ్గర కానీ మనకి రెడ్యూస్డ్ లెవెల్స్ ఎలా వస్తాయి అంటే ఈ ఆర్ఎల్స్ మనకి ఎలా వస్తాయి అంటే సబ్స్ట్రాక్టింగ్ ది రెస్పెక్టివ్ స్టాఫ్ రీడింగ్స్, ఏదైతే స్టాఫ్ రీడింగ్స్ మనకు వచ్చినాయో ఆ రీడింగ్స్ని ఫ్రమ్ ది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, సబ్స్ట్రాక్టింగ్ ది రెస్పెక్టివ్ స్టాఫ్ రీడింగ్స్ ఫ్రమ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, అంటే ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే టోటల్ మనకు తెలుసో అందులోంచి ఈ స్టాఫ్ రీడింగ్స్ని తీసేస్తే అంటే సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ రిమైనింగ్ రెడ్యూస్ లెవెల్ వస్తుందని చెప్పేసి సెకండ్ పాయింట్లో వాడు చెప్తున్నాడు. ఈ పక్కన మీకు కనిపించే పాయింట్స్ని నేనైతే జస్ట్ నార్మల్గా ఇలా షార్ట్కట్గా అందులో ఉండే కాన్సెప్ట్ని అయితే నేను రాస్తాను. సో ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ రాసాను చూడండి, అలాగే ఇక్కడ సెకండ్ పాయింట్ని కూడా రాసాను. అలా ప్రతి పాయింట్ని ఇలా జస్ట్ సింపుల్గా అయితే రాస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి అయితే సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ అయితే చూద్దాం. థర్డ్ పాయింట్లో వాడు ఏం చెప్తున్నాడు, లెఫ్ట్ సైడ్లో చూడండి, షిఫ్ట్ ద ఇన్స్ట్రుమెంట్ టు ద సెకండ్ పొజిషన్ అండ్ అగైన్ క్యాలిక్యులేట్ ది ఎలివేషన్ ఆఫ్ ది ప్లేన్ ఆఫ్ కొలిమేషన్ బై యాడింగ్ ది బ్యాక్ సైడ్ రీడింగ్ టు ది రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ చేంజ్ పాయింట్. అంటే ఏం చెప్తున్నాడంటే ఇది ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి రిలేట్ అయ్యి ఉంటుంది చూడండి. ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అన్నాడు, అంటే ఇన్స్ట్రుమెంట్ని ఇంకో చోట తీసుకెళ్ళిపోతున్నాం అన్నాడు సెకండ్ పొజిషన్. సో అలా తీసుకెళ్ళిపోతున్నప్పుడు మనం సెకండ్ పొజిషన్లో ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పుడు మనం ఏదైతే చేంజ్ పాయింట్ చేద్దాం అనుకుంటున్నామో దాని రీడింగ్ మనం ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన చోటే ఉంచి దాన్ని రీడింగ్ అయితే తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇక్కడ నేను మారుద్దాం అనుకుంటున్నాను. సో ఇది మార్చకముందు ఇక్కడ స్టాఫ్ రీడింగ్ అయితే తీసుకుంటాం కదా. సో అలా తీసుకున్నప్పుడు మనం సెకండ్ పాయింట్లో ఏం చేస్తున్నాం, ఆ దాని యొక్క రెడ్యూస్ లెవెల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, వస్తుంది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత. సో అలా వచ్చిన రీడింగ్స్ని యూస్ చేసి ఈ షిఫ్ట్ చేసిన చోట అంటే ఈ చేంజ్ పాయింట్ దగ్గర ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్ పెట్టామో దాని హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయమని థర్డ్ పాయింట్లో చెప్తున్నాడు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బ్యాక్ సైడ్ ప్లస్ ఆర్ఎల్ ఆఫ్ చేంజ్ పాయింట్ సిపి, అంటే మనం
ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత తీసుకున్న బ్యాక్ సైడ్ని, అంతకంటే ముందు ఈ సెకండ్ పాయింట్లో కట్టింది ఏదైతే ఉందో ఆర్ఎల్ రిడ్యూస్ లెవెల్ ఆఫ్ చేంజ్ పాయింట్, మనం ఏదైతే అప్టైన్ చేసామో మనకి ఏదైతే వచ్చిందో ఆ రెండింటిని కలిపితే ఏమొస్తుందంట, ఇన్స్ట్రుమెంట్ మారిన చోట రెండో చోట ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్ పెట్టామో ఆ ప్లేస్ యొక్క ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎంత హైట్లో ఉన్నది అని చెప్పేసి ఆ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి ఈ థర్డ్ పాయింట్లో అయితే వాడు చెప్పాడు. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, బై మీన్స్ ఆఫ్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ టేకెన్ ఆన్ ద చేంజ్ పాయింట్, అంటే చేంజ్ పాయింట్ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేసిన తర్వాత ఏదైతే బ్యాక్ సైడ్ ఫోర్ సైడ్ తీసుకుంటున్నామో ఏం చేయాలంటే వాటిని కొరలేట్ ద లెవెల్స్ ఆఫ్ ద టూ ప్లెయిన్స్ ఆఫ్ కొలిమేషన్, అంటే ఏదైతే మనం బ్యాక్ సైడ్ ఫోర్ సైడ్ తీసుకున్నామో సో వాటిని మనం కన్సిడర్ చేసి వాటిని ఈక్వలైజ్ చేయాలి. సో ఆ టూ ప్లెయిన్స్ అంటే మనం ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన దగ్గర వచ్చి మన హారిజంటల్ ప్లెయిన్ని ఆ లెవెల్స్ని, నెక్స్ట్ వచ్చే మన ఇన్స్ట్రుమెంట్ మారిన తర్వాత హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ అయిపోద్ది కదా, సో అలా మారిన తర్వాత దాన్ని కూడా ఏదైతే మనం తీసుకుంటామో బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ వాటిని మనం కన్సిడర్ చేసుకుని వాటిని మనం ఈక్వలైజ్ చేయాలి. సో ఈక్వలైజింగ్ ది బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ అనేది ఒక సెపరేట్ టాపిక్ అన్న, ఓకే, ఈ ఫోర్త్ పాయింట్లో చాలా మీనింగ్ ఉంటుంది. సో దాని గురించి సెపరేట్ టాపిక్ మనం వీడియో అయితే చేయడం జరిగింది. దీనికి ముందు ఒక టూ వీడియోస్ బ్యాక్ అనమాట నేను పోస్ట్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే చూడండి, ఈ ఫోర్త్ పాయింట్ మనం ఎలా చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడకపోతే అక్కడ క్లిక్ చేసి చూడండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్లో వాడు ఏం చెప్తున్నాడంటే, ఫైండ్ అవుట్ ది రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ సక్సెసివ్ పాయింట్స్ అండ్ ది సెకండ్ చేంజ్ పాయింట్ బై సబ్ట్రాక్టింగ్ దేర్ స్టాఫ్ రీడింగ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ద ఎలివేషన్స్ ఆఫ్ న్యూ ప్లెయిన్ ఆఫ్ కొలిమేషన్, అంటే కొత్త లైన్ ఆఫ్ కొలిమేషన్. సో ఫిఫ్త్ పాయింట్లో వాడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మీకు కనిపించి ఫిఫ్త్ పాయింట్ని అయితే నేను జస్ట్ సింపుల్గా అయితే రాశాను చూడండి. సో ఈ పాయింట్లో వీడు ఏం చెప్తున్నాడంటే, ఫైండ్ ఆర్ఎల్స్ ఫర్ ఎవ్రీ పాయింట్, అంటే ప్రతి పాయింట్కి రెడ్యూస్డ్ లెవెల్స్ని అయితే కట్టమంటున్నాడు. సో అది మనం పర్ఫెక్ట్గా చేయాలి, అంటే ప్రతి పాయింట్కి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒకటి హైట్లో ఉండొచ్చు, ఒకటి డౌన్లో ఉండొచ్చు, సో మనకి వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయి. సో ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా అయితే మనం ఫైండ్అవుట్ చేయాలి. సో అది ఎలాగని చెప్పేసి వాడు ఏమంటున్నాడంటే, మనకి ఏదైతే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఉందో, మనకి ఎక్కడైతే మనం రెడ్యూస్ లెవెల్ కావాలనుకుంటున్నామో, అంటే మన ప్రతి పాయింట్ దగ్గర మనకి రెడ్యూస్ లెవెల్ కావాలి. సో ప్రతి పాయింట్కి మనకి ఏముంటుంది, స్టాఫ్ రీడింగ్స్ ఉంటాయి. సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోంచి స్టాఫ్ రీడింగ్స్ని తీసేయండి, మీకు ప్రతి పాయింట్కి రెడ్యూస్ లెవెల్స్ అయితే వస్తాయని చెప్పేసి ఈ ఫిఫ్త్ పాయింట్లో చెప్తున్నాడు. అండ్ సేమ్ ఇదే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాతే కాకుండా సెకండ్ చేంజ్ పాయింట్ అయితే ఏదైతే చేసామో ప్రతి చేంజ్ పాయింట్కి కూడా ఇలాగే రెడ్యూస్డ్ లెవెల్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోండి అని చెప్పేసి ఫిఫ్త్ పాయింట్లో చెప్తున్నాడు. సో ఇదంతా ఇలా చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఈ పాయింట్స్ ఈ ఫైవ్ పాయింట్సే మీకు ఈ ఫైవ్ కండిషన్స్ టైప్ లాగా అనమాట. సో ఇదే మనకి ఈ సమ్స్లో అయితే మనకి రిపీట్ అవుతాయి, అంటే ఈ సమ్ చేయాలంటే మనకి ఇలా చేయాలి, మనకి ఫలాన వాల్యూ కావాలంటే ఈ ఫార్ములాలో మనకి ఒక వాల్యూలోంచి ఇంకో వాల్యూ తీసేస్తే మనకి ఇలా వస్తాయని చెప్పేసి ఈ ఫైవ్ పాయింట్స్ అయితే మీకు గుర్తుండాలి. సో సంబంధం చేసిన తర్వాత మనకి లాస్ట్లో ఒక చెక్ చేసుకోవచ్చు, మనకు ఒక అర్థమెటికల్ చెక్ ఉంటుంది, అంటే మనం చేసిన ఏదైతే మనకు వచ్చిన వాల్యూస్ ఉన్నాయో సో ఆ లెవెల్స్ అనేది కరెక్టా కాదా అని చెప్పేసి చూసుకోవడానికి. సో అర్థమెటికల్ చెక్ అంటాం, లాస్ట్లో చేస్తాం. సో ఆ చెక్ ఫార్ములా ఏంటంటే, టోటల్ బిఎస్ అంటే మొత్తం బ్యాక్ సైడ్లన్నీ కలిపి ఒక వాల్యూ వస్తుంది కదా ఫైండ్ అవుట్ చేస్తే, సో అలా యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ మైనస్ టోటల్ ఫోర్ సైడ్ అంటే మొత్తం అన్ని ఫోర్ సైడ్ వాల్యూస్ని కలిపి వచ్చిన వాల్యూని తీసేయాలి, అంటే బ్యాక్ సైడ్లోంచి టోటల్ బ్యాక్ సైడ్లోంచి టోటల్ ఫోర్ సైడ్ని తీసేయాలి. సో అలా తీస్తే వచ్చిన వాల్యూ దీనికి ఈక్వల్ అవ్వాలంట, లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్, అంటే ఫస్ట్ రెడ్యూస్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ రెడ్యూస్ లెవెల్ నుంచి తీసేయమంటున్నాడు. ఓకేనా, లాస్ట్ రెడ్యూస్ లెవెల్ నుంచి ఫస్ట్ రెడ్యూస్ లెవెల్ని తీసేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, సో ఆ వాల్యూ ఈ వాల్యూకి ఈక్వల్ అవ్వాలంటున్నాడు. సో ఎప్పుడైతే ఆ రెండు వాల్యూస్ మనకి ఈక్వల్ అయ్యాయో, మనకి ఏదైతే ఈ సమ్ చేసామో, ఏదైతే ఈ లెవెల్స్ ఫైండ్ అవుట్ చేసామో అన్నీ కరెక్ట్ అని చెప్పేసి మనం ఫిక్స్ అవ్వచ్చు. సో ఈ ఫైవ్ పాయింట్స్ గురించి మనం ఏదైతే నేర్చుకున్నాం, జస్ట్ ఒక చిన్న సమ్లో మీకు ఫాస్ట్గా అయితే చెప్తాను, అండ్ ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సమ్ అని కూడా చాలా ఈజీగా అయితే మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, సో ఇదే మనకి క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్లో వీడు ఏం చేయమంటున్నాడు,
రెడ్యూస్ లెవెల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అక్కడ బి పాయింట్ దగ్గర. సో ఈ క్వశ్చన్ని చదివి మీకు చెప్పి దానికి ఫస్ట్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత దాన్ని డయాగ్రామ్ రూపంలో డ్రా చేస్తే సమ్ అనేది చాలా ఈజీగా అయితే మనం చేయొచ్చు. సో ఇది మనం చాలా చిన్న సమ్ము, ఈ ఫైవ్ పాయింట్స్ని మనం ఇండికేట్ చేసుకుంటే అయితే సమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఏమన్నాడు, ఫ్రమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఏ బ్యాక్ సైడ్ అనే వెర్టికల్ హెల్డ్ స్టాఫ్ అని బెంచ్ మార్క్ అంటే ఒక బెంచ్ మార్క్ అన్నాడు. సో దాని మీద వెర్టికల్గా ఒక స్టాఫ్ ఉందన్నాడు. సో దాని మీద మనకి బ్యాక్ సైడ్ అనేది తీసుకుని అన్నాడు. సో అంటే ఇది బ్యాక్ సైడ్ బెంచ్ మార్క్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంట, అబ్జర్వ్ చేస్తే వాల్యూ 1.9 వచ్చింది అన్నాడు. అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉంది. రీడింగ్ తీసుకున్నప్పుడు హైట్ ఎంత వచ్చింది అంటున్నాడు వీడు, 1.9 మీటర్స్ వచ్చిందని చెప్పేసి చెప్పాడు. సో తర్వాత ఫోర్ సైడ్ తీసుకుని అన్నాడు, చూడండి వాజ్ అబ్జర్వ్డ్ టు బి 1.9 ఆన్ ద ఫోర్ సైడ్ వాజ్ 1.8 అంటే లాస్ట్ పాయింట్ ఫోర్ సైడ్ దగ్గర ఎంత వచ్చిందంట, 1.8 మీటర్స్ వచ్చిందని చెప్పేసి అన్నాడు. సో ఆన్ ద పాయింట్ బి అంటే ఇది పాయింట్ బి అవుతుంది, ఇది పాయింట్ ఏ అవుతుంది. సో ద రెడ్యూస్ లెవెల్ ఆఫ్ బెంచ్ మార్క్ వాజ్ 200 అంటే ఈ బెంచ్ మార్క్ దగ్గర ఈ రెడ్యూస్ లెవెల్ ఏదైతే ఉందో అది 200 అని చెప్పేసి అంటున్నాడు. 200 మీటర్స్ ఇది రెడ్యూస్ లెవెల్ వాల్యూ 200. సో ఇది మనకి గ్రౌండ్ లెవెల్, ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఈ బి దగ్గర రెడ్యూస్ లెవెల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఏమేమి వాల్యూస్ తెలుసు, ఇక్కడ రెడ్యూస్ లెవెల్ తెలుసు, బ్యాక్ సైడ్ తెలుసు, అండ్ పాయింట్ బి దగ్గర మనకి స్టాఫ్ రీడింగ్ తెలుసు. మీకు సమ్మర్ అంతా చెప్పేసిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఆన్సర్ని అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు రెడ్యూస్ లెవెల్ మీకు ఎప్పుడైనా ఫస్ట్ సమ్ చేసినప్పుడు గివెన్ డేటా రాయండి, ఓకేనా. రెడ్యూస్ లెవెల్ ఆఫ్ బెంచ్ మార్క్ 200 మీటర్స్, బిఎస్ అంత 1.9 మీటర్స్. సో ఈ రెండింటిని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కనుక్కోవచ్చు. సో ఇందాక పాయింట్స్ మీకు చెప్పాను కదా, బెంచ్ మార్క్ని బ్యాక్ సైడ్ని కలిపితే మనకి ఏమొస్తుంది అంటే బెంచ్ మార్క్ దగ్గర రెడ్యూస్ లెవెల్ని బ్యాక్ సైడ్ని అంటే బెంచ్ మార్క్ దగ్గర తీసుకున్న బ్యాక్ సైడ్ని రెండింటిని కలిపితే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో 200 + 1.9 201.9 మీటర్స్ ఏంటిది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ఓకేనా. సో ఇప్పుడు ఫోర్ సైట్ మనం ఎక్కడ తీసుకున్నాం, వాడు ఏం కనుక్కోమన్నాడో దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు ఫోర్ సైట్ టేకన్ ఆన్ బి, బి దగ్గర మనకి రీడింగ్ ఎంత, 1.8 మీటర్స్ క్వశ్చన్లో వాడు చెప్పాడు. సో ఇక్కడ మనకి ఏం కావాలి, రెడ్యూస్ లెవెల్ కావాలి. రెడ్యూస్ లెవెల్ కావాలంటే ఏం చేయాలి, మనకు టోటల్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ తెలుసు, అందులోంచి రిమైనింగ్ పాయింట్స్ మనకి ఎక్కడైనా రెడ్యూస్ లెవెల్ కావాలంటే అందులోంచి స్టాఫ్ రీడింగ్ తీసేస్తే వస్తుందని చెప్పుకున్నాం కదా. సో మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎంత, 201.9, ఇందులోంచి మనం ఏం తీసేయాలి, ఈ బి పాయింట్ దగ్గర ఉండే స్టాఫ్ రీడింగ్ తీసేయాలి. అంటే దీన్ని తీసేస్తే టోటల్ తెలుసు, ఓకే, ఈ లైన్ టోటల్ తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనకి ఏం కావాలి, ఈ రిమైనింగ్ కావాలి, మనకి కొంచెం తెలుసు. సో ఈ టోటల్లోంచి ఈ కొంచెం తీసేస్తే ఇది వచ్చేస్తుంది కదా, అదే చేస్తున్నాం అప్పుడు ఇక్కడ, ఓకేనా. ఈ టోటల్ ఎంత, 201.9, ఇందులోంచి 1.8 తీసేయండి, 1.8 మీటర్స్ తీసేస్తే మనకి రెడ్యూస్ లెవెల్ ఆఫ్ బి వస్తుంది ఎంత, 200.10 మీటర్స్, ఓకే. మీరు నేను ఈ చిన్న చిన్న వాల్యూస్ కాబట్టి నార్మల్గా క్యాల్కులేట్ చెప్పేసాను, మీకు ఒకవేళ పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటాయి కదా ఇంకా మన సమ్లస్ చేసినప్పుడు, సో అప్పుడు మీరు క్యాష్యుయల్ అయితే చేసుకుని రాసుకోవచ్చు. సో ఇది ఈ సమ్ము. సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ డ్రాయింగ్ తీసుకోండి, ఫస్ట్ వాడు చెప్పగానే బెంచ్ మార్క్ అనగానే బెంచ్ మార్క్ తీసుకుని, సో దాని మీద ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ రీడింగ్ బ్యాక్ సైడ్ అని రాసుకోండి, దానికి ఒక పేరు ఇస్తే పేరు పెట్టుకోండి, రీడింగ్ రాసుకోండి ఎంత ఇచ్చాడో, రాసుకున్న తర్వాత ఇన్స్ట్రుమెంట్ గీసుకుని ఫోర్ సైడ్ అంటే ఫోర్ సైడ్, ఇంటర్మీడియట్ సైడ్ అంటే ఇంటర్మీడియట్ సైడ్, అలా ఎన్ని పాయింట్స్ అంటే అండ్ పాయింట్ గీర్స్ డ్రా చేసుకుని మొత్తం అన్నింటిలో ఒక మెజర్మెంట్స్ రాసుకోండి. సో ఇది ఏ పాయింట్ అనేది పైన మీరు మెన్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రెడ్యూస్ లెవెల్ ఇస్తారు కదా, రెడ్యూస్ లెవెల్ రాసుకోండి. సో ఇలా రాసుకుంటే మనకి ఇందులో నుంచి తీసేస్తే రిమైనింగ్ వాల్యూస్ వస్తాయని చెప్పేసి డయాగ్రామ్ చూస్తే ఈజీగా చెప్పేయచ్చు.
సో మీరు సమ్ అనేది చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. సో ఇది మామూలుగా రఫ్గా చిన్న సమ్ అయితే 5 పాయింట్స్ గురించి. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ గురించి మనం పెద్ద సమ్ అయితే చూద్దాం. అంటే ఒక టేబుల్ ఫార్ములా రాసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుని చేసుకుంటాం కదా. సో ఆ ప్రొసీజర్ అంతా ఉంటుంది. సో ఆ సమ్ అనేది మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్క్రోల్ అవుతుంది చూసారా, ఎగ్జాంపుల్ 2. సో ఈ ఎగ్జాంపుల్ 2 అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చెప్పుకోబోతున్నాం. సో ఈ సమ్ అంతా నేను ఇప్పుడు చెప్తాను. వీడియో కొంచెం లెంతి రావచ్చు, సో మీకు సింపుల్గా ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇక్కడ మీకు ఇక లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది చూసారా, క్వశ్చన్ ఉంది. తర్వాత వాడు ఏం చెప్పాడు, ఈ స్టాఫ్ రీడింగ్స్ని బుక్లో ఎలా ఎంటర్ చేయాలి అని చెప్పేసి పాయింట్స్ చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఏం చేశాడు, ఆ టేబుల్ రాశాడు. సో ఆ టేబుల్ మొత్తం అందులో వాల్యూస్ అన్ని వాడు చెప్పినట్టు ఎంటర్ చేశాడు, థియరీలో చెప్పినట్టు ఎంటర్ చేసిన తర్వాత ఏం చేశాడు, ప్రొసీజర్ ఆఫ్ రిడ్యూసింగ్ లెవెల్స్. సో ఆ ఆర్ఎల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో చేశాడు. సో ఫస్ట్ స్టెప్లో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కట్టాడు, తర్వాత ఆర్ఎల్ కట్టాడు, తర్వాత థర్డ్ పాయింట్కి, ఫోర్త్ పాయింట్కి. సో చేంజ్ పాయింట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కట్టాడు, హెచ్ఐ 2, తర్వాత మళ్ళీ రిడ్యూస్ లెవెల్ కట్టాడు. సో కట్టిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ షిఫ్ట్ చేసామని చెప్పేసి క్వశ్చన్లో చెప్తాడు. సో షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ హెచ్ఐ 3 అనేది మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా పాయింట్స్ తీసుకుంటాం కదా, ఆర్ఎల్ ఆఫ్ 6th పాయింట్, ఆర్ఎల్ ఆఫ్ 7th పాయింట్ కనుక్కున్నాడు. సో ఇలా అన్ని పాయింట్స్ కనుక్కున్నాడు, వచ్చిన వాల్యూస్ అన్ని వాడు ఏం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు టేబుల్లో రాసేస్తాడు. సో మీకు ఇక్కడ మళ్ళీ టేబుల్ చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగ టేబుల్స్లో అయితే రాసేస్తాడు. సో ఇలా టేబుల్స్లో రాసేసిన తర్వాత లాస్ట్లో సమ్ అంతా అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, డైరెక్ట్ అర్థమెటికల్ చెక్ కట్టేశాడు. సో మీకు అక్కడ చెక్ కనిపిస్తుంది చూడండి. సో అలా చెక్ చేసేస్తే మనకి వాల్యూస్ అనేది లాస్ట్లో చూడండి, -0.255 ఈజ్ ఈక్వల్ టు -0.255 వచ్చింది కదా. సో రెండు వాల్యూస్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనకంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టే. సో ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సమ్ అన్నమాట. సో ఫాస్ట్గా అయితే చెప్తాను, కాకపోతే అర్థమయ్యేలా చాలా వివరంగా ఈజీగా అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ కనిపిస్తుంది కదా, ద ఫాలోయింగ్ కన్సిక్యూటివ్ రీడింగ్స్ వర్ టేకెన్ విత్ ఏ డంపి లెవెల్, అంటే వీడికి ఏదైతే లెవెల్స్ చూపిస్తున్నాడో అవన్నీ డంపి లెవెల్తో తీసుకున్నామని చెప్పేసి అంటున్నాడు. సో రీడింగ్స్ ఇచ్చాడు మనకి 1.895. సో ఆ లైన్ అంటుంది చూసారా, సెకండ్ లైన్. సో అదంతా మనకి డంపి లెవెల్తో తీసుకున్న రీడింగ్స్ అంట. ద లెవెల్ వాజ్ షిఫ్టెడ్ ఆఫ్టర్ 4th and 6th రీడింగ్స్, అంటే ఇందులో ఏదైతే మనకి ఫోర్త్ వాల్యూ ఉంది 1, 2, 3, 4 2.570 అని చూసారా, అక్కడ ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేశానని చెప్పినాడు. అండ్ 6th రీడింగ్ దగ్గర అంటే 2.020 దగ్గర ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ చేయడం జరిగింది. రెండుసార్లు షిఫ్ట్ చేశాను, అది కూడా పలానా వాల్యూస్ దగ్గర అని కూడా వాడు చెప్పేశాడు. సో నెక్స్ట్ వాడు ఏం చెప్పాడు, ఫస్ట్ పాయింట్ దగ్గర రెడ్యూస్ లెవెల్ ఇచ్చాడు, ఎంత 30.500 మీటర్స్ అనేది మనకి రెడ్యూస్ లెవెల్ ఉందని చెప్పేసి ఫస్ట్ పాయింట్ దగ్గర ఆర్ఎల్ కూడా వాల్యూ చెప్పేశాడు. నెక్స్ట్ రూల్ అవుట్ ద పేజ్ లెవెల్ బుక్. సో ఇదంతా మనకి లెవెల్ బుక్లో రాసుకుంటాం కదా. సో అలాగా మనకి టేబుల్ చేసి ఆఫ్ కాలమ్స్లో ఫిల్ చేసి ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ని యూస్ చేసి దీని అయితే చెక్ చేయమని చెప్పేసి వీడు చెప్తున్నాడు క్వశ్చన్లో. సో సొల్యూషన్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంటరింగ్ ది స్టాఫ్ రీడింగ్స్ ఇంటూ లెవెల్ బుక్, అంటే ఇలాగ ఇచ్చినా మనకు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో సమ్స్లో వాటిని టేబుల్ బుక్లో, అంటే ఈ లెవెల్ బుక్లో ఎలా ఎంటర్ చేయాలి ఆ టేబుల్ అని చెప్పేసి మీకు ఇక్కడ 9 పాయింట్స్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. సో ఈ 9 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటో చూడండి, ఎంటర్ ద ఫస్ట్ రీడింగ్ ఇన్ ద ఫస్ట్ రో ఆఫ్ బిఎస్ కాలం, అంటే ఫస్ట్ది మనం ఎప్పుడు తీసుకున్నది ఏంటి, బ్యాక్ సైడ్ కదా. సో ఫస్ట్ వాల్యూని బ్యాక్ సైడ్ కాలంలో రాసుకోమని చెప్తున్నాడు. నెక్స్ట్ ద సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద ఐఎస్ కాలం ఇన్ సెకండ్ అండ్ థర్డ్ రోస్ రెస్పెక్టివ్లీ, అంటే నెక్స్ట్ ఏదైతే వచ్చిందో అది ఇంటర్మీడియట్ సైడ్ అవుతుంది. అంటే మనకి ఫోర్త్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేయను అన్నాడు, అంటే లాస్ట్ పాయింట్ ఏది మనకి 4th సైట్, మధ్యలో 9 ఏమవుతాయి, ఇంటర్మీడియట్ సైడ్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సైడ్ కాలంలో రాసుకోండి అండ్ మనకి అలా రాసుకోమని చెప్తున్నాడు. అండ్ 4th దగ్గర షిఫ్ట్ చేయను అన్నాడు కదా, సో దాన్ని ఎఫ్ఎస్ కాలంలో రాయాలి, అంటే 4th సైట్, అంటే అక్కడ మనకి షిఫ్ట్ అయిపోయింది, అంటే అది లాస్ట్ పాయింట్ కదా. సో అది 4th సైట్ కాలంలో రాసుకోవాలి. అండ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఆ లాస్ట్ 4th సైట్ని మళ్ళీ మనం తీసుకుంటాం. చాలా వీడియోలు అయితే మీకు సర్వింగ్ అయితే చెప్పడం జరిగింది. సో అది ఏమవుద్ది, 4th సైట్ మళ్ళీ బ్యాక్ సైట్ అవుద్ది, అంటే షిఫ్ట్ చేసిన తర్వాత సిపి పాయింట్ దగ్గర బ్యాక్ సైడ్లో సేమ్ అదే వాల్యూ బ్యాక్ సైడ్లో కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మళ్ళీ 4th సైట్ వస్తుంది మనకి, దాన్ని ఏం చేయాలి అంటే నెక్స్ట్ 5th, నెక్స్ట్ 6th, మళ్ళీ వెంటనే ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ చేస్తారు కాబట్టి వెంటనే బ్యాక్ సైడ్ ఇంటర్మీడియట్ సైడ్ మళ్ళీ 4th సైట్ రాసేసుకోవాలి. మీకు ఇక్కడ టేబుల్లో చూపిస్తాను ఒకసారి, ఇక్కడ చూడండి డి దగ్గర మనకి వెంటనే బ్యాక్ సైడ్ రీడింగ్ అయితే ఉంది, నెక్స్ట్ 5th పాయింట్ బ్యాక్ సైడ్ రీడింగ్ కాబట్టి
బ్యాక్ సైడ్ రాశాడు, మళ్ళీ వెంటనే ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ చేస్తారు సిక్స్త్ పాయింట్ దగ్గర కదా, సిక్స్త్ లెవెల్ దగ్గర అంటే ఆ నెంబర్ దగ్గర అంటే 2.020. సో అది మళ్ళీ ఫోర్ సెట్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఉన్న పాయింట్ ఏమవుతుంది అంటే ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయిపోయిన వెంటనే ఆ ఫోర్ సెట్ బ్యాక్ సెట్ అయిపోయింది, కాబట్టి 2.410 ఏమైంది, బ్యాక్ సెట్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ సైడ్, ఇంటర్మీడియట్ సైట్ అండ్ ఫోర్ సైట్, సో వాడు ఇచ్చిన వాల్యూస్ అన్నీ అయితే సరిపోయినాయి. సో అయిపోయిన తర్వాత మనం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి, మనం డ్రాయింగ్ తీసుకొని ఫస్ట్ ఇలా చెప్పినప్పుడు మనం డ్రాయింగ్ తీసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా అయితే అర్థమైపోద్ది. సో మనకి ఎప్పుడు ఎక్కడైతే చేంజ్ పాయింట్ చేసామో, ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్ పెట్టామో అక్కడే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి, ఫిఫ్త్ కాలంలో మీకు ఎక్కడ ఉన్నాయి, మనకి ఎక్కడైతే బ్యాక్ సైడ్స్ ఉన్నాయి చూడండి, అక్కడ మనకి ఎక్కడైతే చేంజ్ పాయింట్స్ చేసుకున్నామో అక్కడ ప్రతిసారి మనకి ఏమున్నాయి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవి ఎలా వచ్చినాయి, మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చినాయి. ఇప్పుడు మీకు దీని గురించి చిన్న సమ్లో చెప్పాను కదా, సో సేమ్ ప్రొసీజర్. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి ఆర్ఎల్ ప్లస్ బిఎస్ చేస్తే మనకి అక్కడ ఉన్న హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎంత అనేది మనకి వచ్చేస్తుంది. ఆర్ఎల్ వాడు క్వశ్చన్లోని ఇచ్చేసాడు ఎంత, 30.500 ఇచ్చాడు, ప్లస్ మనకి బ్యాక్ సైడ్ మీకు సెకండ్ కాలంలో చూడండి ఏ 1.895, అంటే కింద HA1 కట్టాడు చూడండి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ఎల్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ప్లస్ బ్యాక్ సైడ్ ఆన్ ఫస్ట్ పాయింట్, కడితే ఏమొచ్చింది రెండింటిని కలిపితే 32.395 మీటర్స్ వచ్చింది. సో ఇలాగా వీడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని అయితే కట్టాడు. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, సెకండ్ పాయింట్లో ఏం చేశాడు, మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది, తర్వాత రెండు ఇంటర్మీడియట్ సైజ్ ఉన్నాయి. సో అరే ఇంటర్మీడియట్ సైజ్కి మనకి ఏం కావాలి, రెడ్యూస్ లెవెల్స్ కావాలి. సో రెడ్యూస్ లెవెల్స్ అయితే వాడు ఫైండ్ అవుట్ చేశాడు. సో ఇక్కడ 2, 3 చూడండి, ఆర్ఎల్ ఆఫ్ సెకండ్ పాయింట్ అండ్ సిమిలర్లీ ఆర్ఎల్ ఆఫ్ థర్డ్ పాయింట్ అని రాశాడు. అంటే మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కనుక్కున్నాం, HA1 వచ్చింది. సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ తెలుసు, స్టాఫ్ రీడింగ్ తెలుసు. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఈ స్టాఫ్ రీడింగ్ తీసేస్తే మనకి రెడ్యూస్ లెవెల్స్ వచ్చేస్తాయి కదా. సో HA1 మైనస్ IS ఆన్ సెకండ్ పాయింట్ అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 32.395 వచ్చింది 1లో. సో అందులోంచి ఈ 1.500 అంటే ఏంటి, ఈ సెకండ్ పాయింట్ దగ్గర మనకి స్టాఫ్ రీడింగ్ క్వశ్చన్లోని ఇచ్చాడు. సో టేబుల్లో రాసాం కదా, సో దాన్ని తీసేస్తే ఏమైంది, సెకండ్ పాయింట్ దగ్గర రెడ్యూస్ లెవెల్ వచ్చింది, థర్డ్ పాయింట్ దగ్గర ఆర్ఎల్ ఆఫ్ థర్డ్ పాయింట్ అంటే థర్డ్ పాయింట్ దగ్గర మనకి స్టాఫ్ రీడింగ్ ఉంది, అక్కడ ఆర్ఎల్ కనుక్కోవాలి. సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అన్నిటికి కామనే కాబట్టి మన చేంజ్ పాయింట్ చేసేంత వరకు కూడా అన్నిటికి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఒకటే కాబట్టి, సో ఆ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోంచి ఈ థర్డ్ పాయింట్ దగ్గర ఉన్న బ్యాక్ సైడ్ రీడింగ్ అనేది తీసేశాడు 32.395. మనకు వచ్చిన ఫస్ట్ పాయింట్లో వచ్చిన హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అందులోంచి స్టాఫ్ రీడింగ్ థర్డ్ పాయింట్ దగ్గర 1.865 క్వశ్చన్లోని ఇచ్చాడు వాడు. సో ఈ క్వశ్చన్లో ఇచ్చిన 1.865 తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 30.530 అయితే మనకి ఇంత రెడ్యూస్ లెవెల్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, ఆర్ఎల్ ఆఫ్ ఫోర్త్ పాయింట్ అంటే ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోంచి ఫోర్త్ పాయింట్ దగ్గర కూడా అదే తీసేస్తే మనకి ఏమొస్తుంది, సేమ్ 2, 3 ఎలా ఫైండ్ వచ్చేసాము, ఫోర్త్ వన్లో కూడా ఫోర్త్ పాయింట్ దగ్గర సేమ్ అలానే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోంచి ఈ ఫోర్ సైట్ అంటే మనకు ఫోర్త్ పాయింట్ దగ్గర షిఫ్ట్ చేసామని చెప్పాడు క్వశ్చన్లో. సో ఇక్కడ ఏంటి, ఫోర్ సైట్ ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ సైట్స్. సో ఇక్కడ మీరు టేబుల్లో చూడండి, టేబుల్లో చూస్తే ఏ అక్కడ మనకి సెకండ్ కాలంలో బ్యాక్ సైడ్ రెండు ఇంటర్మీడియట్ సైట్లు అంటే 2, 3 పాయింట్స్ దగ్గర వాడు సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేశాడు. సో ఫోర్త్ పాయింట్ ఏంటి, మనకి క్వశ్చన్లో చెప్పాడు కదా ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేయను ఫోర్ తర్వాత అని, అంటే అది ఫోర్ సైట్ అయింది. సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోంచి ఫోర్త్ పాయింట్ ఫోర్ సైట్ని తీసేస్తే అంటే 32.395లోంచి ఫోర్ సైట్ వైల్యూ క్వశ్చన్లో వాడిచ్చింది ఫోర్త్ పాయింట్ అని మెన్షన్ చేశాడు. అంటే 1, 2, 3, 4 మీద అలా కౌంట్ చేసుకుంటే ఫోర్త్ పాయింట్ ఏమైంది, 2.570 అయింది కదా. సో అందులోంచి మీ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వన్లోంచి ఈ ఫోర్ సైడ్ని తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 29.825 మీటర్స్ వచ్చింది. వెరీ సింపుల్, మనకి ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా కనుక్కోవాలి, రిమైనింగ్ స్టాఫ్ రీడింగ్స్ని హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తే రెడ్యూస్ లెవెల్ వస్తుంది అని చెప్పేసి జస్ట్ ఈ బేసిక్ పాయింట్స్ తెలిస్తే చాలు మీ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ యూస్ చేసి మీరు ఏ సమయమైనా సరే ఈజీగా చేసేయచ్చు. సో ఫోర్త్ పాయింట్ అనేది వీడు ఆర్ఎల్ కట్టేశాడు. నెక్స్ట్ ఎక్కడ షిఫ్ట్ చేశాడు, ఓకేనా, మీరు ఎప్పుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో వాటి చెప్పినప్పుడు ఇందులో కీ పాయింట్స్ చెప్తాను చూడండి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో సమ్ కంటిన్యూ చేస్తాను పాయింట్స్ చెప్పిన తర్వాత. ఒకసారి ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా కట్టాలి ఆ ఫార్ములా, అంటే బిఎస్ ప్లస్ ఆర్ఎల్. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్కి ఎలా కట్టాలి,
ఆర్ఎల్ కట్టాలి, అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది కదా, రెమైనింగ్ పాయింట్స్కి మనకి స్టాఫ్ రీడింగ్స్ ఉంటాయి. సో ఆర్ఎల్ కట్టాలి అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోంచి మన స్టాఫ్ రీడింగ్ తీసేయాలి. స్టాఫ్ రీడింగ్ తీసేస్తే మనకి ఆర్ఎల్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, మనం ఇన్స్ట్రుమెంట్ని ఎక్కడ షిఫ్ట్ చేసాము అంటే ఇన్స్ట్రుమెంట్ని ఎక్కడ షిఫ్ట్ చేసాము ఆ పాయింట్ నెంబర్ ఉంటుంది కదా. సో ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో వాడు చెప్పాడు, ఫోర్త్ పాయింట్ దగ్గర నేను షిఫ్ట్ చేశాను అండ్ సిక్స్త్ పాయింట్ దగ్గర నేను షిఫ్ట్ చేశాను అని చెప్పాడు. దాన్ని బట్టి మీరు లెక్క పెట్టడం ఉంటుంది, అంటే మీకు ఇలా కామాలు పెట్టి వాల్యూస్ ఉన్నాయి కదా. అంటే ఫోర్త్ పాయింట్ దగ్గర అంటే 1, 2, 3, 4 అంటే 1 బ్యాక్ సైట్ అవ్వింది, 2 ఐఎస్ అవ్వింది, 2 ఐఎస్ అవ్వింది, 3. సో ఫోర్త్ పాయింట్ దగ్గర షిఫ్ట్ చేసాడు అంటే ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయిపోయింది, అంటే లాస్ట్ పాయింట్ కదా ఫోర్త్, అంటే ఇది ఫోర్ సైట్ అయ్యింది, ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ వాల్యూ బిఎస్ అవుద్ది ఎక్కడ, ఈ రెండింటికి స్టాఫ్ ఒకటే, బట్ ఇలా చూసినప్పుడు ఇది ఫోర్ సైట్, ఇలా చూసినప్పుడు ఇది బ్యాక్ సైట్, ఓకేనా. ఇలా బ్యాక్ సైడ్ మళ్ళీ నెక్స్ట్ ఇదేమవుద్ది, ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ పెట్టేసాం మధ్యలో, మళ్ళీ సిక్స్త్ దగ్గర తర్వాతే 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ సిక్స్త్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేయను అన్నాడు, అంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ సైట్ లేదు. సో ఇదే లాస్ట్ ఎఫ్ఎస్ అవుతుంది. సో ఈ ఫోర్ సైట్ మళ్ళీ స్టాఫ్, మళ్ళీ దీని తర్వాత ఇంకో రీడింగ్ ఉంది, ఈ రీడింగ్ కంటిన్యూషన్ అనుకుందాం. సో ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ సిక్స్ తర్వాత షిఫ్ట్ అయిపోయింది, అయిపోయిందంటే ఇది ఏమవుద్ది, మళ్ళీ బ్యాక్ సెట్ అవుద్ది, ఓకేనా. ఇది మళ్ళీ బ్యాక్ సెట్ అవుద్ది, మళ్ళీ ఇది మళ్ళీ ఇంటర్మీడియట్ సైట్ అవుద్ది, మళ్ళీ ఇది ఇంటర్మీడియట్ సైట్ అవుద్ది, మళ్ళీ లాస్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుద్ది, ఇది ఫోర్ సైట్ అవుద్ది, ఓకేనా. అంటే మనకి క్వశ్చన్ ఇన్ని పాయింట్స్ లేవు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఓకేనా. సో ఇలాగ మనకి పాయింట్స్ని అయితే వాడు చెప్పిన ఈ నెంబర్స్ని బట్టి మనం బేస్ చేసుకుని ఇలా రాసుకోండి. మీరు ఎక్కడైనా రఫ్గా ఇలా వాడిచ్చిన వాల్యూస్ రాసుకుని 1, 2, 3, 4 అనే నెంబర్స్ వేసుకుని ఏ పాయింట్ దగ్గర షిఫ్ట్ చేశాడు, సో 4, 6 అంటే ఈ రెండు లాస్ట్ షిఫ్ట్ అయిపోయినాయి, ఇక్కడి నుంచి ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇది ఫోర్ సైడ్స్ అవుతాయి. సో ఫోర్ సైడ్స్ అని రాసుకోండి, అంటే ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ అయిపోయిన వెంటనే బ్యాక్ సైడ్, స్టార్టింగ్ బ్యాక్ సైడ్. సో ఇవి బ్యాక్ సైడ్లను రాసుకోండి, ఈ ఫోర్ సైడ్లను రాసుకున్నారు, రిమైనింగ్ ఏమవుతాయి, ఇంటర్మీడియట్ సైడ్స్ అవుతాయి, ఓకేనా. సో ఈ కాలమ్స్లో ఈ బ్యాక్ సైడ్, ఇంటర్మీడియట్ సైడ్, సో ఈ వాల్యూస్ ఏదైతే ఉందో ఈ ప్రతి వాల్యూని టేబుల్లో ఆ కాలమ్స్లో రాసేయండి, వెరీ సింపుల్, ఓకేనా. అలా రాసేసుకుంటారు, రాసేసుకున్న తర్వాత ఈ ఫార్ములాస్ యూస్ చేసి వాల్యూస్ కనుక్కుంటారు, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూస్ వస్తాయి. వచ్చిన ప్రతిదాన్ని హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కాలంలో రాసేయండి. నెక్స్ట్ రెడ్యూస్ లెవెల్ వాల్యూస్ వస్తాయి, ఏటివి మనకి వాడు ఈ ఒక్క ఫస్ట్ పాయింట్ దానికి మాత్రమే రెడ్యూస్ లెవెల్ వాల్యూస్ చెప్తాడు, ఓకేనా. ఈ రిమైనింగ్ రెడ్యూస్ లెవెల్ వాల్యూస్ ఏది మనకి తెలియదు, ఇవన్నీ దేని బేస్ చేసుకుని కట్టాలి, దీని బేస్ చేసుకుని కట్టాలి. సో ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని, ఈ బ్యాక్ సైడ్ని మనం అండ్ రెడ్యూస్ లెవెల్, ఈ త్రీ వాల్యూస్ మనకి తెలిసిపోతాయి కదా. సో ఈ రిమైనింగ్ అనేది కట్టడం చాలా ఈజీ, జస్ట్ ఈ ఫార్ములాస్ యూస్ చేసుకుని కడితే అయిపోతుంది. సో ఈ రిమైనింగ్ పాయింట్స్ దగ్గర మీరు రెడ్యూస్ లెవెల్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, వచ్చిన వాల్యూ ప్రతిదాన్ని ఈ సెకండ్ కాలం కాదు ఏదైతే మనకి రెడ్యూస్ లెవెల్ కాలం ఉందో, మనకి ఇందులో ఎక్కడ ఉంది చూడండి, రెడ్యూస్ లెవెల్ సిక్స్త్ కాలంలో ఉంది. సో మనకు వచ్చిన ప్రతి రెడ్యూస్ లెవెల్ వాల్యూని ఆ సిక్స్త్ కాలంలో మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన రిమార్క్స్ ఉన్నాయి, రిమార్క్స్ అంటే ఏమీ లేదు, మనం ఏ పాయింట్ దగ్గర అయితే మనం పాయింట్ అయితే షిఫ్ట్ చేసామో అక్కడే TP1 అంటే ఆర్ CP అని అయినా రాయొచ్చు. సో ఫోర్ దగ్గర అండ్ ఈ సిక్స్త్ దగ్గర అయితే వాడు ఏం చేశాడు అంటే అక్కడ అందులో లైన్గా లెక్కెట్టుకుంటున్నప్పుడు 1, 4 దగ్గర 6 దగ్గర రాయడం కాదు, టేబుల్ ఎంటర్ చేసిన వెంటనే చూడండి DE అక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్స్ అయితే అయినాయి. సో షిఫ్ట్స్ అయిన దగ్గర వాడు రిమార్క్స్ రాశాడు, సో రిమార్క్స్ రాయిపోయినా పర్వాలేదు ఏమవుతుంది అనుకోండి. సో అలా అయిపోయిన తర్వాత టేబుల్ లాస్ట్లో, ఓకేనా, అన్ని బ్యాక్ సైడ్లని అండ్ ఫోర్ సైడ్లని, సో ఇవన్నీ టోటల్ కలిపి ఇక్కడ టోటల్ అయ్యింది వాల్యూ. సో అన్ని ఫోర్ సైట్లవి వాల్యూస్ని రాసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి అర్థమెటికల్ చెక్ ఫార్ములా ఉంది, మీకు ఇందాక చెప్పాను కదా. సో అర్థమెటికల్ చెక్ ఫార్ములా యూస్ చేసి మనం ఈ మన ఏదైతే ఈ వాల్యూస్ రెడ్యూస్ లెవెల్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో వాటిని మనం ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇది చెక్ చేసుకుంటే మనకి సమ్ అనేది కరెక్ట్గా వచ్చింది అని తెలిసిపోద్ది. సో
ఈ బ్యాక్ సెట్ వాల్యూ టోటల్ ఇది సింబల్ సో ఓకేనా ఈ బ్యాక్ సెట్ అన్ని కలిపితే వచ్చిన వాల్యూ ఉంది కదా టోటల్ బ్యాక్ సైట్ మైనస్ ఈ టోటల్ ఏదైతే ఫోర్ సెట్లు అన్ని కలిపితే వచ్చిందో ఈ టోటల్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ రెండింటిని కలిపితే ఒక వాల్యూ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఈ రెడ్యూస్ లెవెల్స్ అన్నీ కలిపి ఒక టేబుల్లో రాస్తున్నాం కదా ఒక కాలంలో సో ఆ కాలంలో మనకి లాస్ట్ ఉన్న రెడ్యూస్ లెవెల్ వాల్యూ ఒకటి ఉంటుంది కిందన అండ్ పైన ఉన్న ఒక రెడ్యూస్ లెవెల్ వాల్యూ ఉంటుంది సో ఈ క్వశ్చన్లో మనకి ఏముంది లాస్ట్ రెడ్యూస్ వాల్యూ రెడ్యూస్ లెవెల్ 30.245 ఉంది సో దాంట్లోంచి పైన ఫస్ట్ ఏదైతే ఉంది ఫస్ట్ ఏముంది 30.500 ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద ఓకేనా సో అలా తీసేసుకుంటూ వచ్చిన వాల్యూ సో ఇలా తీసుకుంటే ఈ టోటల్ నుంచి మనం తీసుకుంటూ వచ్చిన వాల్యూ సో ఈ రెండు వాల్యూస్ మనకి ఈక్వల్ అవుతాయి సో అయితే మనకి ఏమైనట్టు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అనేది మనం చెక్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట సో క్వశ్చన్లో మనకి -0.255 వచ్చింది ఇక్కడ కూడా -0.255 వచ్చింది సో ఇది కాన్సెప్ట్ ఓకేనా ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకుంటే ఏ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అయినా చేయటం చాలా చాలా ఈజీ ఓకేనా సో ఇందాక సమ్లో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం సో ఇందాక ఆర్ఎల్ ఆఫ్ ఫోర్త్ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేసాం కదా చెప్పాను సో నెక్స్ట్ అక్కడ షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ అయిన ప్రతిసారి ఏం చేయాలని చెప్పాను హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి చెప్పాను కదా హెచ్ఐ 2 అలా ఎన్నిసార్లు మనకి షిఫ్ట్ అవుతాయి అలాగా అన్ని హెచ్ఏస్ అనమాట హెచ్ఏ సఫిక్స్లో 2, 3, 4, 5 అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో అలాగా హెచ్ఐ 2 అయితే కట్టాడు రెడ్యూస్ లెవెల్ ఫోర్త్ పాయింట్ ప్లస్ బ్యాక్ సైడ్ ఆన్ టీపీ 1 అంటే ఏదైతే మనం షిఫ్ట్ చేసామో షిఫ్ట్ చేసిన తర్వాత వచ్చిన బ్యాక్ సైడ్ ఉంది కదా సో ఆ బ్యాక్ సైడ్ ప్లస్ మనకి అక్కడ ఏదైతే ఉందో ఏది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చింది కదా సో ఆ రెండింటిని కలిపితే మనకి ఈ ఫిఫ్త్ పాయింట్ దగ్గర సో ఈ ఫిఫ్త్ పాయింట్ దగ్గర మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినట్టే సో అంటే ఈ ఫోర్త్ పాయింట్ దగ్గర మనకి రెడ్యూస్ లెవెల్ తెలుసు ఆర్ఎల్ ఆఫ్ ఫోర్త్ పాయింట్ ఫోర్త్లో కట్టాము చూడండి సో తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ టీపీ 1 ఈ రెండింటిని కలిపిస్తే ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసినట్టే ఓకే నెక్స్ట్ ఆర్ఎల్ ఆఫ్ ఫిఫ్త్ పాయింట్ కడతారు అంటే ఫిఫ్త్ పాయింట్కి ఆర్ఎల్ అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది ఆర్ఎల్ కట్టాలంటే ఏం చేయాలి ఈ స్టాఫ్ రీడింగ్ని హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోంచి తీసేస్తే మిగిలేదు ఆర్ఎల్ సో ఇక్కడ మనకి ఈ ఫార్ములాస్ అయితే మర్చిపోకండి ఓకేనా కడితే ఏమైంది మనకి అక్కడ ఆర్ఎల్ వచ్చింది ఫిఫ్త్ పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ సిక్స్త్ అంటే ఏంటి మనకి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది ఇన్స్ట్రుమెంట్ సిక్స్త్ తర్వాత షిఫ్ట్ చేశానని వాడే క్వశ్చన్లో చెప్పాడు కాబట్టి ఈ షిఫ్ట్ చేసిన దగ్గర పాయింట్ ఏంటి మనకి ఫోర్ సైడ్ అంటే షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఫోర్ సైడ్ ఓకేనా ఈ షిఫ్ట్ అయిపోయిన ఫోర్ సైడ్ పాయింట్ దగ్గర మనం ఈ రెడ్యూస్ లెవెల్ అనేది కనుక్కోవాలి అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 5 దగ్గర పెట్టేసాం హెచ్ఐ 2 అందులోంచి అక్కడ ఉన్న మన స్టాఫ్ రీడింగ్ తీసేయాలి అంటే ఫోర్ సైడ్ దగ్గర ఉన్న స్టాఫ్ రీడింగ్ తీసేస్తే ఆర్ఎల్ వచ్చింది అయిపోయాయి ఇప్పుడు సెవెంత్ పాయింట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది థర్డ్ సెటప్ అంటే ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ ఇంకో చోటుకి వెళ్ళిపోయింది అంటే సిక్స్త్ తర్వాత వేరే చోటుకి ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసాము అని చెప్పాడు సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ 3 అంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కట్టాలి కాబట్టి మనకి ఈ లాస్ట్ దగ్గర ఏదైతే ఆర్ఎల్ కట్టామో అది ప్లస్ అక్కడ ఏదైతే మనకు ఫస్ట్ వచ్చిన బ్యాక్ సైడ్ రీడింగ్ ఉందో అంటే ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసిన తర్వాత వచ్చిన బ్యాక్ సైడ్ రెండింటిని కలిపేస్తే మనకు అక్కడ ఉన్న హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేస్తుంది ఇలాగ మనం సేమ్ ఎన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్ అయితే షిఫ్ట్ చేస్తున్నామో ఆ లాస్ట్ రెడ్యూస్ లెవెల్ ప్లస్ అప్పుడే తీసుకున్న బ్యాక్ సైడ్ని రెండింటిని కలిపితే మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసామో ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అయితే మనకి వస్తుంది సో ఇలాగ సిక్స్త్ పాయింట్కి రెడ్యూస్ లెవెల్ అండ్ లాస్ట్ సెవెంత్ పాయింట్ వాడిచ్చిన రీడింగ్స్లో లాస్ట్ రెడ్యూస్ లెవెల్ ఆఫ్ సెవెంత్ పాయింట్ అంటే ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఫోర్ సైట్ మన సెవెంత్ పాయింట్ అనమాట సో ఈ థర్డ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లోంచి ఆ లాస్ట్ ఫోర్ సైట్ రీడింగ్ తీసేస్తే అంటే 33.205లోంచి 2.960 టెక్స్ట్ బుక్లోని ఇచ్చాడు సో ఈ 2.960 తీసేస్తే మనకి 30.245 వచ్చింది కదా మీకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్లో కనిపిస్తుంది చూడండి సో ఇలా వచ్చింది వాల్యూ సో తర్వాత కూడా ఆటోమేటిక్ చెక్ చేశాడు అంటే యాడ్ ద రీడింగ్స్ ఇన్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్లన్నీ కలిపి ఒక రీడింగ్ రాశాడు ఎంత
7.295 అని చెప్పాడు. అండ్ ఫోర్ సైట్లన్నీ కలిపి ఎంత వచ్చిందన్నాడు, 7.550 మీటర్స్ వచ్చిందని చెప్పాడు. సో ఈ బ్యాక్ సైడ్స్లోంచి ఫోర్ సైడ్స్ తీసేయాలని చెప్పినాం కదా ఫార్ములాలో. సో 7.295లోంచి 7.550 తీసేయాలి, అంటే మైనస్ వాల్యూ వస్తుంది. అంటే చిన్న దాంట్లోంచి పెద్ద వాల్యూ తీసేస్తున్నాం కదా, సో మైనస్ వాల్యూ వచ్చింది. అంత 0.255 మైనస్, ఇంకనే మైనస్ 0.255 వచ్చింది. లాస్ట్ ఆర్లోంచి ఫస్ట్ ఆర్ఎల్ తీసేస్తే కూడా సేమ్ వాల్యూ వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ మనకి మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మైనస్ వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో ఈ చెక్లో, ఈ మైనస్ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తున్నట్టు అంటే ఇది మొత్తం ఫాల్లో ఉన్నట్టు. మొత్తం అనేది ఈ ఫస్ట్ పాయింట్ మనం ఏదైతే తీసుకున్నామో లాస్ట్ పాయింట్కి ఇది డౌన్లో ఉన్నట్టు. ఓకేనా? అంటే ఫాల్ ఫ్రమ్ ది టెస్ట్ బుక్ రైట్ హ్యాండ్ దిస్ సైన్ ఇండికేట్స్ ఈ నెట్ ఫాల్ ఫ్రమ్ ది ఫస్ట్ పాయింట్ టు ది లాస్ట్ పాయింట్ అని మెన్షన్ చేశాడు. సో మైనస్ అంటే అది ప్లస్ అంటే అది మనకి రైజ్లో ఉన్నట్టు. ఓకేనా? ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ గురించి సమ్ అయితే. సో వీడియోలు ఎంత అయితే ఎక్కువైపోయింది ఫ్రెండ్స్, దాదాపు 30 మినిట్స్ అయితే దాటేసింది. సో నెక్స్ట్ వీడియోలో రైజ్ అండ్ ఫాల్ మెథడ్ గురించి అయితే చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సివిల్ హంటింగ్ తెలుగు. అండ్ ఈ టెక్స్ట్ బుక్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్